అదిరిపడే నాలుకను అదుపు చేయడం ఎలా అదిరిపడే నాలుకను అదుపు చేయడం ఎలా మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని చూడగలిగితే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 8 వరకు మనం చదివాం ఇందులో నాలుకను గురించి ఎన్నో వాస్తవ సంగతులు చాలా మంచి సంగతులను దేవుడు తెలియజేశాడు ఈ యాకోబు పత్రిక ఎవరు రాస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడైన యాకోబు గారు యాకోబు అనగానే అపోస్తలుల్లో ఒక యాకోబు మనకు కనిపిస్తాడు అపోస్తలులకు చెందిన యాకోబు కాదు గాని యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులలో మరియమ్మ గారి కుమారులలో ఒక యాకోబు ఉన్నాడు ఆ యాకోబు గారు యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు యేసును నమ్మలేదు గాని యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ఈ యాకోబు గారు దేవుని యందు విశ్వాసం ఉంచాడు ఆయన వ్రాసిన పత్రికే ఇది అపోస్తలులో ఉన్న యాకోబు హేరోదు గారి చేత ఆయన ఖడ్గము చేత చంపబడ్డాడు అది మనం అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తాం హేరోదు రాజు యాకోబును ఖడ్గముతో చంపించాడు ఈ యాకోబు పత్రిక రాసింది యేసు సహోదరుల్లో ఒకడైనటువంటి యాకోబు గారు చాలా సంగతులు చాలా మంచి సంగతులు ఆయన వ్రాస్తూ ఉన్నాడు నాలుకను గురించి ఆయన మాట్లాడుతూ ఈ నాలుక మన అవయవములలో చిన్నదైనా కానీ ఇది బహుగా అదిరిపడును అని రాశాడు అందుకే అదిరిపడే నాలుకను అదుపు చేయడం ఎలా అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా నాలుక ఈ నాలుక అనేది దేవుడు ఇచ్చిన అవయవాలలో ఒకటి దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు దేవుడు ఈ సృష్టిలో మన కోసం లెక్క పెట్టలేనన్ని చేసి మనకి ఇచ్చాడు మీరు ఆకాశంలో చూడండి ఎన్నో వస్తువులు భూమి మీద చూడండి ఎన్నో వస్తువులు సముద్ర గర్భంలో చూడండి ఎన్నో వస్తువులు ఎన్నో జలచరములు ఇలా దేవుడు మన కోసం సృష్టిలో ఎన్నో ఇచ్చాడు ఆ తర్వాత మనం ఆలోచిస్తే మనకు అవయవాలు ఇచ్చాడు ఆయన అవునా అవయవాలు ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు గర్భఫలాలు ఇచ్చాడు ఒక కుటుంబముగా సిద్ధపరిచాడు ఎన్నో విధాలుగా ఆయన సహాయం చేస్తున్నాడు ఆయన చేసినవి చెప్పాలి అంటే మన జీవితకాలం సరిపోదు ప్రియులారా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన అవయవాలలో నాలుక చిన్నదే అంటే చిన్న అవయవాల్లో అదొకటి ఈ అవయవాన్ని ఎవరు ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అసలు ఈ దేహాన్ని దేవుడు ఎందుకు చేశాడు ఈ దేహంలో అవయవాలన్నీ ఎందుకు మనకి ఇవ్వబడ్డాయి అని మనం ఆలోచిస్తే పౌలు గారు దానికి ఒకటే సమాధానం చెప్పాడు చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు పరిశీలిస్తే అక్కడ మంచి విషయాన్ని చెప్పాడు అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా మన శరీరములో దేవుడు ఉంచాడట చూడండి ఆ మాట దేవుడు అవయవములలో ప్రతిదానిని అది పెద్ద అవయవమైనా అది చిన్నదైనా అవయవములలో ప్రతిదానిని దేవుడు ఎందుకు చేశాడు తన చిత్త ప్రకారంగా బ్రతకడానికంటే దానికి అర్థం ఏంటో తెలుసా తన చిత్త ప్రకారంగా మనము జీవించడానికి తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తాన్ని చిత్తము అంటే ఇష్టం చిత్తము అంటే ఇష్టము కోరిక
దేవుని కోరికలు దేవుని ఇష్టాలు నెరవేర్చడానికి మనకు దేవుడు అవయవాలు ఇచ్చాడు కన్నైనా అది చెయ్యైనా అది కాలైనా అది చెవియైనా నోరైనా మరేదైనా ప్రతి అవయవమును దేవుడు సృష్టించింది ఎందుకు అంటే తన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనం దేవుణ్ణి ప్రభువా తల్లి గర్భంలో నాకు ఈ అవయవాలు ఎందుకు చేసావు ఈ అవయవాలను నాకు ఎందుకు ఇచ్చావు అంటే ఆయన అంటున్నాడు నా చిత్తాన్ని నీవు నెరవేర్చాలి గనుక అవయవములలో ప్రతిది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన కన్ను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన చెవులు దేవుని చిత్తాన్ని మన నోరు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన చేతులు మన పాదాలు మన అవయవాలన్నీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇచ్చాడు ఇంతకు దేవుని చిత్తం ఏంటి మనుషులందరూ రక్షణ పొందటం దేవునికి ఇష్టం మరి మనుషులందరూ రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి మనుషులను రక్షించే వాక్యాన్ని ప్రజలకు చెప్పాలి అంటే వాక్యం చెప్పడానికి నీ నాలుకను నీ ఉపయోగిస్తున్నావు అంటే నీ నాలుకను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు వాడుతున్నావు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుతున్నావు మనుషులందరూ రక్షణ పొందడం దేవుని ఇష్టం మరొక మాట ఉంది బైబిల్లో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అది దేవుని చిత్తం ప్రతి విషయమందు ఏం చేయాలి అమ్మా ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఏముండాలి మనకి నాలుక ఉండాలి నోటితో మనం కృతజ్ఞతలు చెబుతాం అంటే మన నోటితో మన నాలుకతో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అంటే దేవుడు అంటున్నాడు నా మాటలు చెప్పి అనేక మందిని రక్షించు నేను చేసిన ప్రతి సహాయానికి నీ నోటి ద్వారా కృతజ్ఞతలు చెల్లించు తర్వాత ఆయన చిత్తం ఏమిటి అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం ఎవరైనా సమాజంలో దేవుడు ఉన్నాడా అని అడిగితే నువ్వేం చేయాలి దేవుడు ఉన్నాడని నీ నోరు తెరిచి చెప్పాలి ఒప్పించాలి ఈ విధంగా మన అవయవాలలో ఒకటైనటువంటి నాలుకను మన అవయవాలన్నింటినీ దేవుని చిత్తాన్ని జరిగించడానికి నెరవేర్చడానికి మనం ఉపయోగించాలి మన కాళ్ళతో మనం అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన వాక్యం చెబుతామని అనుకున్నాడండి అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అన్నాడండి అలాగైనా కదులుతారేమోనని చూసారా మన చేతులు జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకంలో అనేక మందికి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి వాడాలి ప్రతి అవయవము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుడు మనకిచ్చాడు అవయవాలు ఎంత విలువైనవో తెలుసా అవయవాలు ఎంత విలువైనవో మీకు తెలియాలంటే అవయవాలు సరిగా లేని వాళ్ళని మీరు అడగండి దాని విలువ మీకు చెప్తారు కన్నుల విలువ మీకు తెలియాలంటే కళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి దాని విలువ చెప్తారు కాళ్ళ విలువ మీకు తెలియాలంటే కాళ్ళు లేని వాడిని అడగండి చేతుల విలువ తెలియాలంటే చేతులు లేని వాడిని అడగండి నీ మాట విలువ తెలియాలంటే మాటలు రాని వాడి మూగవాడి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు చెబుతారు వాటి విలువ కానీ ఈ రోజు అన్ని అవయవాలు సరిగా ఉన్నాయి కదా లెక్క చేయట్లేదండి దేవుణ్ణి లెక్క చేయడం లేదు ఏంటి నేను దేవుని కోసం బ్రతికితే ఏంటి బ్రతకపోతే ఏంటి మమ్మల్ని ఎవడేమంటాడు చూసారా ఎలా బ్రతకటానికేనా మనకి దేవుడు అవయవాలు ఇచ్చింది ప్రియులారా దేవుడిచ్చిన అవయవాలతో దేవునిని మహిమపరచడం బైబిల్లో మీ దేహముతో దేవుని మహిమపరచండి మీరు విలువ పెట్టి కొనబడిన వారు మన దేహాన్ని దేవుడు కొనుక్కున్నాడండి యేసుక్రీస్తు వారు కొన్నారు ఏమిచ్చి అమూల్యమైన తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు కొన్నప్పుడు మరి నీవు ఆయనకు ఉపయోగపడొద్దా
నీ అవయవాలు ఆయనకు ఉపయోగపడొద్దా? నీ దేహంతో దేవుని మహిమపరచవద్దా? మహిమపరచాలి. ఆలోచించండి ప్రియులారా, కీర్తనల గ్రంథం ఈ నాలుగుతో మనం చేయాల్సిన పనులు గురించి ఎంత మంచి సంగతులు ఉన్నాయో చూడండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన ప్రారంభ వచనము నుండి చదువుదాం ప్రియులారా. 105వ కీర్తన 1-2 వచనాలను మనం చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయండి. చూసారా, ఇవన్నీ చేయాలంటే నీకు నోరు ఉండాలి, నోట్లో నాలుక ఉండాలి. నాలుక లేకపోతే మనం మాట్లాడలేము, అవునా? నాలుక లేకపోతే పాడలేము, నాలుక లేకపోతే మనకు సంబంధించిన విషయాలు ఇతరులు మనం చెప్పుకోలేము. ఇక్కడ ఏమేం చేయాలట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకేనా దేవుడు నాలుక ఇచ్చింది? అవును. చూడండి, ఒక్కొక్క విషయం చూడండి, అక్కడ ఏముందో, ఆయన నామమును ప్రకటన చేయుడి. మూడవది, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. తర్వాత, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ సంభాషణ చేయండి. దేవుడు మనకు నాలుక ఇవ్వటంలో ఆయన ఉద్దేశం అండి. నా పిల్లలు నాకు స్తుతులు చెల్లిస్తారు. ఆరాధనలో మనం ఏం చేసాం? దేవుని స్తుతించాం. స్తుతించొద్దా దేవుని సన్నిధికి వచ్చి? ఆయనను స్తుతించాలి, ఆయనను మనం ప్రకటన చేయాలి, ఆయనను గురించి పాడాలి, ఆయనను గురించి కీర్తించాలి. ఏమంటే ఆయన ఆశ్చర్య కార్యములను ప్రజలలో సంభాషణ చేయాలి. అంతేకాదు, నీ నాలుకతో నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయుడి అని బైబిల్లో రాయబడింది. ప్రార్థన చేయాలంటే నీకు నాలుక ఉండాలి. అంటే ఎలాంటి పనులకు ఉపయోగిస్తావని, ఉపయోగపడుతుందని దేవుడు నాలుకనిస్తే నాలుకతో ఈరోజు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. ఏమండి, యాకోబు పత్రికలో 5వ వచనం నుంచి చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే అక్కడ చెప్తున్నాడు, అలాగునని నాలుక కూడా చిన్న అవయవం. అంటే అవయవాలన్నింటిలో చిన్నదని నేను చెప్పడం లేదు, చిన్న అవయవాలు అదొకటి. నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అన్నాడు. చూడండి, బహుగా అదిరిపడును అన్న చోట ఒక అంకె ఉంది, ఫుట్ నోట్లో దాని అర్థం ఉంది, అతిశయపడును. ఏం చేస్తుందట? అతిశయపడుతుందట, అదిరిపడతా ఉంటుంది, గర్వపడతా ఉంటుంది. ఈ నాలుకతో గర్వంతో కూడిన మాటలు ఎన్నో వస్తుంటాయట, అతిశయపడుతుంటామట. అందుకే ఇక్కడ అన్నాడు, బహుగా అదిరిపడును. దీన్ని దేనితో పోల్చాడంటే నిప్పుతోనే పోల్చాడండి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఏమంటే అడవిని తగులబెట్టాలంటే ఎంత నిప్పు కావాలి? ఈ నిప్పు కణములన్నిటినీ కూడా బండికి వేసుకొని వెళ్ళాలా? అవసరం లేదు. ఒక్క అగ్గిపెట్ట తీసుకెళ్ళి ఒక పొల్ల ఉపయోగిస్తే చాలు, విస్తారమైన అడవిని తగలబెట్టచ్చు. అలాగే నాలుక చిన్నదే కదా, దీన్ని గనక ఉపయోగిస్తే ప్రపంచానికే చిచ్చు పెడుతుందట, కొన్ని కుటుంబాలను కూల్చేస్తుంది, ఎన్నో జీవితాలను నాశనం చేస్తుంది. ఏటి? నాలుక. అందుకే అన్నాడు, ఇది బహుగా అదిరిపడుతుందట. అదిరిపాటు ఎక్కువ దీనికి. ఇది బహుగా అదిరిపడును అన్నాడండి.
అంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. అక్కడ మీరు మూడవ వచనం చూడగలిగితే యాకోబు పత్రిక 3:3 గుర్రముల గురించి మాట్లాడాడండి. గుర్రములు మనకు లోబడుటకై, ఏమండి గుర్రం ఆకారంలో మనకంటే చాలా పెద్దది, బలమైనది. ఇప్పుడు ఆ బలమైన గుర్రం మన చెప్పు చేతల్లో ఉండాలంటే, మనకిష్టమైన మార్గాల్లోకి దాన్ని తీసుకెళ్లాలంటే, దాన్ని మనం ఎలా తీసుకెళ్లాలట, దానికి ఏం పెట్టాలి, నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదము కదా అన్నాడు చూడండి. అంటే ఆ భారీ ఆకారం నువ్వు అనుకున్న చోటుకు వెళ్ళాలంటే, నువ్వు అనుకున్న ప్రాంతాల్లోకి అది వెళ్ళాలి అంటే, ఆ ఆకారాన్ని అంతా నీవు మలపటానికి నీ చేతిలో ఏముండాలి, కళ్ళం ఉండాలి. దాన్ని నోటికి పెట్టాలట కళ్ళం. పెద్ద గుర్రం నీ కంట్రోల్లో ఉంటుంది అప్పుడు. ఒకవేళ కళ్ళెం లేకుండా ఎక్కి కూర్చుంటే నువ్వు వెళ్ళాలనుకున్న చోటుకి అది నిన్ను తీసుకెళ్ళదు, అది వెళ్ళాలనుకున్న చోటుకి నువ్వు వెళ్ళిపోతావు. అంతే కదండి, మనం వెళ్ళాలనుకున్న చోటుకి అది మనల్ని తీసుకెళ్ళదు. ఎటు పడితే అది వెళుతుంది అటు, అది వెళ్ళే చోటుకి నువ్వు వెళ్ళాలి. అందుకే దాన్ని కంట్రోల్ చేయాలంటే నీ చేతిలో కళ్ళెం ఉండాలన్నాడు. తర్వాత ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. ఓడ నడుపు వాని యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదైన చుక్కాని చేత అది అంత పెద్ద ఓడ త్రిప్పబడుతుందట. ఏమండి, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఓడలో ప్రయాణం చేస్తారు. సముద్రంలో నీళ్లు, విస్తారమైన నీళ్లు, ఏమండి రోజులు నెలల ప్రయాణం ఉంటుంది సముద్రం పైన. మరి ఆ సముద్రంలోకి ఓడ వెళ్ళిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలో నడిపేవాడికి అర్థం కాదు, అప్పుడు దిక్చూసిని ఉపయోగించుకుంటాడు. ఆ దిక్చూసి ఎటు చూపిస్తుందో అటు వెళ్ళాలంటే, ఈ ఓడను త్రిప్పాలి అంటే ఆ వైపుగా తన చేతిలో ఏముండాలి, చొక్కా అని ఉండాలట. పెద్దవాడ ఒక చిన్న మనిషి చేతిలో ఏమంటే అది కంట్రోలింగ్లో ఉండాలంటే, అది కంట్రోల్ చేయాలి అంటే మనిషి చేతిలో ఏముండాలా, చొక్కా అని ఉండాల. పెద్దవాడ చిన్న చొక్కాని చేత అది త్రిప్పబడును అన్నాడండి. చొక్కాని ఉండాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, అలాగునని నాలుక. అవయవం అయితే చిన్నదే కానీ దీనికి అదిరిపాటు ఎక్కువ, ఇది బహుగా అదిరిపడుతూ ఉంటుంది. కొంతమంది చూడండి ఊరికి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, కొంతమంది చూడండి ఊరికి గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు, ఊరికి వాగుతూనే ఉంటారు. ఇది బహుగా అదిరిపడుతుందట. దీన్ని కంట్రోల్ చేయటం కూడా చాలా కష్టం అని చెప్పాడు దేవుడు. నీ సొంత జ్ఞానంతో, నీకున్న బలముతో, నీ శక్తితో దీన్ని కంట్రోల్ చేయాలంటే నీ వల్ల కాదురా బాబు అన్నాడు దేవుడు. ఏంటి, మనకున్న జ్ఞానంతో మనకున్న నాలుకను మనం కంట్రోల్ చేయలేమా? చెయ్యలేము. క్రిందకు వస్తే 7వ వచనాన్ని చూడండి. 7వ వచనం, మృగ పక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు అన్నాడంటే, అంటే అర్థం ఏంటి, దాన్ని కంట్రోల్ చేయలేడు. అది దేని దేని కంట్రోల్ చేయగలిగాడు అక్కడ చూడండి, మృగము పక్షి సర్పము జలచరములు వీటిని సాధు చేయగలిగాడట. అంటే వాటిని తన చుప్పు చేతల్లో ఉంచుకోగలిగాడు, కానీ నాలుకను మాత్రం సాధు చేయలేడని దేవుడు చెప్పాడు. అందుకే ఈ పాఠం చెప్తున్నాను, అదిరిపడే నాలుకను అదుపు చేయడం ఎలా. అంటే నువ్వు అదుపు చేయలేవురా బాబు, నీకున్న జ్ఞానంతో నీకు సాధ్యం కాదని దేవుడు చెప్తున్నాడు. సాధ్యం కాదు. ఏమండి, మృగములను సాధు చేయగలడట, అంటే తన చెప్పు చేతల్లో. నిజమా? ఏమండి, ఒక క్రూర మృగమైన ఏనుగును మనిషి ఈరోజు ఆటలాడేస్తున్నాడు కదా, ఆడుకుంటున్నాడు దాంతో.
ఏమండి ఆ సర్కస్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు ఏదో దండిస్తాడు ఆ వెళ్ళి ఆ ఫోటోకి పోయి అనగానే ఆ తొండంతో ఆ దండ తీసుకొని పోయి ఆ ఫోటోకి వేస్తుంది ఆ కొబ్బరికాయ ఇచ్చి ఆ కొట్టో అంటే ఫోటో ముందు కొడుతుంది ఆ మోకాళ్ళై అంటే అది మోకాళ్ళేస్తుంది అంటే మనిషి చెబుతుంటే అది చక్కగా వింటూ ఏమండి మనకి ఎంత మంచి తర్ఫీది ఇచ్చాడు ఎంత చక్కగా ఒక మనిషికి లోబడింది అంటే నీకు ఆ నీకున్న జ్ఞానంతో నువ్వు మృగాన్ని కూడా లోబరుచుకోగలవు అన్నాడు దేవుడు అవునా మోకాళ్ళు ఏమంటే మోకాళ్ళు వేస్తుంది తొండంతో అలా విసిరితే ఎంత దూరం పడతాడు మనిషి దాని కాలు అంత ఉండం మనం దాని కాలుకున్నంత బలం ఉండదు మనకి పిప్పి పిప్పి చేస్తుంది నలిపేస్తుంది కానీ అలాంటి క్రూర మృగమును కూడా ఈరోజు మనిషి ఏం చేశాడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు తన చిప్పు చేతల్లో పెట్టాడు తర్వాత చూడండి పక్షి అన్నాడు పక్షులను చూడండి చిలక జోషి అనుకుంటూ వస్తాడు పంజరంలో చిలకని పెట్టుకొని అవునా పల్లెటూళ్ళలోకి ఎక్కువ వస్తుంటారు ఓ మన వాళ్ళు ఎగబడి మరి వచ్చేయి 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 నా జాతకం చెప్పేయి అంటుంటారు ఆడికి చేయిస్తారు అవునా వాడు ఏదో చెప్తుంటాడు దీన్ని బట్టి ఆ చిలక తీసిన పేక మొక్కను బట్టి ఆ పంజరంలో పెట్టుకుని వస్తాడు కదండి ఏమంటాడు రాముడు సుబ్బారావు గారి జాతకం చెప్పమ్మని అలా తలుపు అలా లేపుతాడు అప్పుడు చిలక బయటకు వస్తుంది అక్కడ పెట్టిన పేక ముక్కలు ఒకటంటే ఒకటి తీసి అక్కడ వేస్తూ ఉంటుంది అది ఏ ముక్క తీస్తుందా అని మనం దాని వైపు చూస్తుంటాం అది ఎటు చూస్తుందో తెలుసా అది ఎవరి వైపు చూస్తుంది నీ వైపు చూడదు దాని యజమాని ఉన్నాడే ఆడక్కడ చేతి వేళ్ళు కదిలిస్తూ ఉంటాడు ఆ సైగలు చూస్తూ ఆ వేళ్ళు అలా కదిలించగానే ఆ పట్టుకున్న పేక ముక్క ఏదో అక్కడ బడేసి వెళ్ళిపోతుంది అది నాలుగైదు ముక్కలు తీసిన తర్వాత వాడు అలా చేస్తాడు అంటే మనిషి యొక్క ఆ సైగలు వేలి సైగలను కూడా అది గుర్తించి చక్కగా ఏమన్నా ఆ మొక్క అక్కడ పడేసి వెళ్ళిపోయింది అంటే ఒక పక్షిని కూడా మనిషి తన స్వాధీనంలో పెట్టుకోగలిగాడు తన చిప్పు చేతల్లో పెట్టుకోగలిగాడు సర్పము అన్నాడు అసలు సర్పాలలో మనం బాగా భయపడే సర్పం ఏది దేనికి భయపడతాం ఏ పాము అంటే భయం మనకి త్రాసు పాము మీరే చెప్తున్నారు త్రాసు పాము ఇక్కడ ఉందంటే చాలు కొంతమంది కిలోమీటర్ దూరం పరిగెత్తి అక్కడ నిలబడతారు ఉందా అంటారు ఎంత భయమో ఎందుకు చాలా ప్రమాదకరమైనది చాలా చాలా ప్రమాదకరమైనది ప్రాణం పోతుంది అది కాటేస్తే కనుక భయపడతాం కానీ మన ఇంటికే ఒకడు బుట్టలో పెట్టుకొని వస్తాడు దాన్ని అవునా ఒక బుట్టలో బంధించి నాగరాజు ఇప్పుడు నాట్యమాడని చెప్పి నీ ముందే దాన్ని ఓ ఫ్లూటూత్ ఉంటే అది నాట్యం ఆడుతుంది అంటే సర్పాన్ని కూడా సాధు చేయగలిగావు కంట్రోల్ చేయగలిగావు నీ చెప్పు చేతల్లో పెట్టుకోగలిగావు అలాగే జలచరములు అక్కడ అదే కదండి సర్ప తర్వాత జలచరములు ఈరోజు తిమింగలాలతో మనిషి ఆడుకుంటున్నాడు చేపలతో మత్స్యములతో ఆటలాడుతున్నాడు అంటే వీటన్నిటినీ కూడా తన స్వాధీనంలో పెట్టుకోగలిగాడు కానీ దేవుడు చెప్పాడు నీ నాలుకను సాధు చేయటం చాలా కష్టం అన్నాడండి అక్కడ అదే ఉంది కదండి ఏ నరుడును అంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశస్థుడైనా వాడు అమెరికా వాడు కావచ్చు జపాన్ వాడు కావచ్చు ఏ దేశస్థుడైనా కావచ్చు ఏ రాష్ట్రంలో ఉన్నవాడైనా కావచ్చు ఏ నరుడును తన నాలుకను సాధు చెయ్యనేరడు చిన్న నాలుకను మనం కంట్రోల్ చేయలేమట నీకున్న జ్ఞానంతో దాన్ని కంట్రోల్ చేయలేమన్నాడు దేవుడు మన పాఠం ఏంటి అదిరిపడే ఈ నాలుకను అదుపు చేయడం ఎలా ఏమండి అదుపు లేదండి కొంతమంది నాలుకకు ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలుసా ఏమండి నాలుగుతో మనుషులు ఈరోజు మాట్లాడే మాటలు ఎలాంటివో కొన్ని చూపిస్తాను మీకు దీన్ని కంట్రోల్ చేసుకోలేక ఎలాంటి మాటలు మనిషి మాట్లాడుతున్నాడో చూడండి సమూయేలు మొదటి గ్రంథం 2:3 యెహోవా అనంత జ్ఞానైన దేవుడు
ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. చూసారా, ఇక్కడ హన్నా గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు, హన్నా పలికిన మాటలు, సమూయేలు తల్లి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి, గర్వపు మాటలు మీ నోట నుండి మీరు పలకకండి. అంటే ఎలాంటి మాటలండి? గర్వం అదే అదిరిపడడం అంటే. కొంతమంది చూడండి, కదిలిస్తే అబ్బా మనం తట్టుకోలేమండి బాబు, మేమంతటోళ్ళం, మేమింతటోళ్ళం, మేమంటే ఏమనుకున్నాం. అస్సలు ఎలా మాట్లాడతారంటే అలా మాట్లాడతారు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి మనం చెప్పాలంటే తన నోటి మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చాలండి చెప్పొచ్చు. వీడు గర్వంతో ఉన్నవాడా, తగ్గించుకొని బ్రతికేవాడా, ఎలాంటి వాడు, సాత్వికుడేనా, ఎలాంటి స్వభావం కలిగిన వాడన్న సంగతి మనం తెలుసుకోవాలంటే నోటి మాటలను మనం పరిశీలిస్తే చాలు. ఎలాంటి మాటలు వస్తున్నాయట? దేవుని స్తుతించవలసిన, దేవుని కోసం పాడవలసిన, దేవుని కోసం మాట్లాడవలసినటువంటి, దేవునికి ప్రార్థన చేయవలసిన, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఈ నాలుక గర్వపు మాటలు మాట్లాడుతుందట. ఆయనేమో తన చిత్తాన్ని నెరవేరుస్తావని నీకు నాలుకనిస్తే గర్వముతో మాట్లాడి నాశనానికి వెళ్ళిపోతున్నారండి. అవునా? నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని బైబిల్ సెలవిస్తుంది. గర్వం మనలను నాశనం చేస్తుంది. అందుకే దేవుడిచ్చిన ఈ నోటితో, ఈ నాలుకతో గర్వపు మాటలు మనం మాట్లాడకూడదు. గర్వపు మాటలట. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 120వ కీర్తన ఎలాంటి మాటలు మనిషి మాట్లాడుతున్నాడు చూడండి. నాలుగుతో 120వ కీర్తన 1 నుండి 3 వరకు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి. ఏ నాలుగట అంటే నాలుగుతో ఏం చేస్తున్నారండి? మోసాలు. మోసకరమైన నాలుకట అంటే నాలుగుతో ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే సాటి మనిషిని మోసం చేస్తున్నాడండి. మోసపూరితమైన మాటలు చూడండి, మోసపూరితమైన మాటలు. ఏదైనా అమ్ముతున్నప్పుడు చూడండి ఎంత మోసకరమైన మాటలు మాట్లాడతారు. వ్యాపారస్తులను చూడండి ఎంత మోసకరమైన మాటలు మాట్లాడతారు. మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించమని దేవుని అడుగుతున్నాడంటే అసలు నాలుక ఎంత ప్రమాదకరమైనది. భక్తుడు దేవుని ఏమడుగుతున్నాడు? నా నాలుక నుండే నన్ను విడిపించయ్యా, మోసకరమైన మాటలు పలికే ఈ నాలుక నుండి నన్ను విడిపించమంటున్నాడు. చదువునా, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును, ఇంతకంటే అధికముగా నీకేమి చేయును. చూసారండి, మోసకరమైన నాలుక అని తన నాలుగుతోనే మాట్లాడుతున్నాడు చూడండి భక్తుడు. ఆయన నీకేమి చేయును. ఏమండి, ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే అది మాట్లాడడానికి, మోసాలు చేయడానికి కాదండి. దేవుడు మనకు నాలుకనిచ్చింది. చూసారా, నాలుక మోసం చేస్తుందట. ఇతరులను మోసం చేయటానికి ఉపయోగపడుతుంది, నిన్ను నీవు మోసం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగిస్తావు నీవు. మోసకరమైన నాలుక. ఇంకా చూడండి, నాలుగుతో ఎలాంటి మాటలు వస్తాయో. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం ఎలాంటి మాటలటండి? అమ్మా, కత్తిపోటు వంటి మాటలు. కొంతమంది మాట్లాడతారు చూడండి,
ఎలాంటి మాటలు మాట్లాడతారట కత్తిపోటు వంటి మాటలు కత్తితో పొడిస్తే ఎంత బాధగా ఉంటదో కొంతమంది మాట్లాడుతుంటే అంత బాధ కలుగుతుందండి ఆ చదువునా మాటలు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము చూసారా అంటే ఏమండి జ్ఞానం లేనివాడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడు కత్తిపోటు మాటలు గాయం చేస్తాయి అవునా అప్పుడప్పుడు మనం ఒక మాట అంటుంటాం నువ్వు కొట్టినా పర్లేదు కానీ ఇదిగో నోటితో మాత్రం ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడవద్దు చూసారా ఆ గాయం మానదండి దెబ్బ కొట్టారనుకోండి ఆ గాయం మానుతుంది మాట్లాడి నిన్ను గాయపరిచారే దాన్ని మర్చిపోలేం మనం ఎవరైనా మనల్ని భయంకరమైన మాట అన్నారనుకోండి ఎప్పుడు చూసినా వ్యక్తిని ఆ మాటే మనకు గుర్తు జ్ఞాపకాల్లోకి వస్తది ఒంటి మీద ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి ఆ గాయం మానిపోతది కానీ మాటతో అయిన గాయం అది మానిపోదు ప్రియమైన దేవుని పిల్లలారా కత్తిపోటు వంటి మాటలు కొంతమంది మాట్లాడితే చచ్చిపోవాలనిపిస్తది ఎందుకురా బాబు ఈ జీవితం అనిపిస్తది అందుకే ఆ మాటలకు పెట్టిన పేరేంటి కత్తిపోటు వంటి మాటలు కత్తిపోటు వంటి మాటలు ఎలా మాట్లాడడానికైనా ఎలాంటి మాటల కోసమా దేవుడు నాలుకని ఇచ్చింది ఇంకా ఎలాంటి మాటలు చూడండి కీర్తనల గ్రంథం 73వ కీర్తన 8-9 వచనాలు చూడండి కీర్తనలు 73:8-9 ఏం చేస్తున్నారట ఎగతాళి ముందు ఎగతాళి చేసేటప్పుడు మనం వాడేదే నాలుక అవునా నాలుక కొరుకుతూ అవునా కొంతమంది చూడండి ఎత్తులను ఎగతాళి చేసినప్పుడు ఏం చేస్తుంటారు ఆ నాలుకను బయటికి తీసి దాన్ని కొరుకుతూ హేళన చేస్తూ ఎగతాళి చేస్తుంటారు చదవండి అమ్మా ఎగతాళి చేయుచు బలత్కారముగా జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు అంటే ఏంటి గర్వం ఏంట్రా ఏంటి చూడండి కొంతమంది చూడండి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి ఏంట్రా ఏంటి చెప్పు ఆకాశము తట్టు అవునా అలా ఎత్తి మాట్లాడుతుంటారంటే వాడు పైకెత్తి మాట్లాడుతున్నాడంటే పొగరు గర్వపు మాటలు అవి ఆకాశము తట్టు వారు ముఖమును ఎత్తుదురు వారి నాలుక ఊరి నాయనో ఏం చేస్తుందంటండి భూసంచారం అంటే ఏంటి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మాట్లాడుతుంటారు చూడండి ఈ పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొడుకు కోడలు వీళ్ళంతా పనులకు వెళ్ళిపోయిన తర్వాత ముసలోళ్ళు రచ్చబండ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తుంటారు ఏ బండమ్మా రచ్చబండ ఈ రచ్చబండలు అంత రచ్చరచ్చే నీ కొడుకు ఎలాంటోడు నా కొడుకు ఎలాంటోడు నీ కోడలు ఎలాంటిది నా కోడలు ఎలాంటిది ఈ రసబండ కార్యక్రమాలు అవునా ఇక ఇవే కాదు మొన్న ఒక చోట ముసలిళ్ళు కూర్చొని ఈసారి తెలంగాణలో మా ఆంధ్రాలో మాట్లాడుతున్నారు తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడా ఢిల్లీలో ఎవరు గెలుస్తారు ఎవరు అధికారంలోకి వస్తారు అంటే నీకు ఢిల్లీ రాజకీయాలు కావాలా అంటే నాలుక ఏం చేస్తుంది ఇప్పుడు భూసంచారం ఎక్కడెక్కడికో కొన్ని రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళిపోతుంటుంది దేశ రాజకీయాలు మాట్లాడుతుంటారు బా నాలుక భూసంచారము చేయును దేనికోసం వాడుతున్నారండి దేవుడిచ్చిన నాలుకను ఇక ఎఫేసీలకు రాసిన పత్రిక వద్దాం ఎఫేసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ పౌలు గారు చెప్తున్న మాటలు చూడండి ఎఫేసీలకు రాసిన పత్రిక
ఐదవ అధ్యాయము నాలుగవ వచనం కృతజ్ఞతా వచనముని మీరు ఉచ్చరించవలెను కానీ భూతులు కొంతమంది చూడండి నోరు తెరిస్తే కంపు మీ నోట ఆ ఏమన్నాడు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు ఇవి మీకు తగవు ఎలాంటి మాటలట భూతులు చూడండి చాలా మంది కొంతమంది దేవుళ్ళు ఉండి కూడా వాళ్ళు మాట్లాడే మాటలు మనం భరించలేమండి భూతులు బండ భూతులు పోకిరి మాటలు సరసోక్తులు ఇవి మనకు తగవట ఇవి ఇవి మాట్లాడటానికేనా దేవుడు మనకు నాలుకని ఇచ్చింది అంటే దేవుడిచ్చిన నాలుకని ఎన్ని విధాలుగా మనిషి వాడుతున్నాడు ఇలా వాడుతూ ఇక దాన్ని అదుపు చేయలేని స్థితిలోకి వెళ్ళిపోడు మనిషి అందుకే ఏ నరుడును తన నాలుకను అదుపు చేయలేడు మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడుతుంటాం అవునా భూతులు మాట్లాడకూడదు అనుకుంటే భూతులు మాట్లాడుతూనే ఉంటాం అప్పుడప్పుడు మాట్లాడి చంపలేసుకుంటా ఉంటాం అబ్బా మళ్ళీ వెంటనే తీర్మానం చేసుకుంటాం ఇది మొదలుకొని మళ్ళీ మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటాం నెక్స్ట్ డే మళ్ళీ అలాంటి మాటలే మాట్లాడతాం అంటే నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా ఎన్నింటినీ నువ్వు అదుపు చేయగలిగావు చిన్న నాలుకను కంట్రోల్ చేయలేడని మనిషి తనకున్న జ్ఞానంతో తనకున్న బలంతో నీ వల్ల కాదన్నాడు దేవుడు మరి ఎలా మరి దీన్ని ఎలానే వదిలేయాలా దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి దీన్ని ఎలా మనం అదుపు చేయాలి యాకోబు పత్రిక వెళ్దాం యాకోబు పత్రికలోనే నాలుగు గురించి చెప్పాడు కదా మళ్ళీ అక్కడికే వెళ్ళి మనం ఆలోచిస్తే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇక్కడ ఏమన్నాడంటే సంఘముతో నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు ఏం చేయాలట వేగరపడువాడును మాటలాడేటప్పుడు ఏం చేయాలట మనం ఏమండి ఈ నాలుకను మనం అదుపు చేయాలంటే మాట్లాడేటప్పుడు కాస్త నిదానించాలట వినడానికి దేవుని వాక్యం వినడానికి తొందర వేగరపడడం అంటే ఏంటి తొందర కానీ మాట్లాడటానికి తొందరపడకూడదట తొందరపాటులోనే మాట్లాడతాం మనం మాట్లాడకూడని మాటలు అవునా వినుటకు వేగరపడువారును మాటలాడుటకు ఎలా ఉండాలట మాట్లాడడానికి నిదానం మాట్లాడడానికి నిదానం పెద్దలో మాట అన్నారు నిదానమే ప్రధానం మాట్లాడేటప్పుడు నిదానించాలట కోపించుటకు కూడా నిదానించాలి ఎందుకంటే కోపంలో కూడా మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం అవునా కోపపడుడి గాని పాపము చేయకండి కోపంలో చూడండి ఎన్ని భయంకరమైన మాటలు బండభూతులు చక్కగా పాడిన నోరు చక్కగా దేవుని స్తుతించే నోరు వాక్యం చదివే ఆ నోరు దానికి తాళం ఉండదని కొంతమంది చూడండి కొంతమంది చూడండి చీ నోటిని అదుపులో పెట్టుకోలేవురా నువ్వు నువ్వే మనిషి అంటుంటావు చూడబోతే బలం ఓ ఆకారంలో బ్రహ్మాండం సిక్స్ ప్యాక్ బాడీ కంట్రోల్ చేయలేదు నాలుకను చూసారా కంట్రోల్ చేయాలి చేయాలంటే సూత్రం చెప్తున్నాడు కాస్త నిదానించు కాస్తంత నిదానించు అసలు ఈ యాకోబు పత్రికను గురించి మనం ఆలోచిస్తానండి భలే మంచి మాటలు చెప్తాడండి ఆయన దీన్ని మనం అదుపు చేయాలంటే ఇంకా క్రిందకి రండి మీరు ఇరవై ఆరో వచనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం ఎవడైనను అది దీన్ని మనం అదుపు చేయాలంటే దీనికి ఉండాల్సిందేంటి కళ్ళెం అమ్మ వింటున్నారా నోటిని మనం అదుపు చేయాలంటే ఈ నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలట కళ్ళెం ఏమండి గుర్రము నీ చెప్పు చేతల్లో ఉండాలంటే నోటికి ఏం పెట్టమన్నాడు కళ్ళెం ఓడ నీ అదుపులో ఉండాలంటే
నీ చెప్పు చేతల్లో అది ప్రయాణం చేయాలంటే నీ చేతిలో చుక్కాని మరి నోరు ఈ నాలుక నీకు కంట్రోల్లో ఉండాలంటే దాన్ని నీవు సాధు చేయాలి అంటే దాన్ని అదుపు చేయాలంటే దీనికి కూడా కళ్ళం ఉంది దీని అదుపు చేయడం ఎలా అంటే దేవుడు అన్నాడు కళ్ళం పెట్టురా అన్నాడు ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థం అన్నాడండి చాలా మంది చూడండి నోటికి తాళం ఉండదు భక్తి గలవాడు అంటారు నిజమేనా మన భక్తి ఏంటో నోటి మాటల ద్వారానే బయటపడతా ఉంటది అవునా ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి నోటికి ఏం పెట్టమన్నాడు కళ్ళం అసలు యాకోబు పత్రిక దేనికోసం రాయబడిందంటే వాక్యము ఎంత గొప్పదో రాస్తున్నాడు మీరు అక్కడే 1:21 లో చూస్తే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అంటే వాక్యము ఎంత శక్తి కలిగిందో చెబుతున్న క్రమంలో మీ నోటికి కళ్ళం పెట్టమన్నాడు అంటే మన నోటిని మనం అదుపు చేయడం ఎలా తెలుసా దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడు మనం తలదించాలి ఎప్పుడు వాక్యం చదవాలి ఎప్పుడు దేవుని మాటలు నీ నోట నీ మదిలు మెదులుతూ ఉండాలి దేవుని వాక్యం లేకపోతే మన నోటిని మనం అడుగు చేయలేమండి మీరు నెలకోసారో సంవత్సరానికోసారి ఇక్కడికి వచ్చారు అనుకోండి మీ నోటికి మీరు తాళం పెట్టలేరు అదుపు చేయలేరు మీరు ప్రతిరోజు బైబిల్ చదవండి ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి అప్పుడు నోటికి ఏం పడుతుంది చిన్న చిన్నగా దాన్ని నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకుంటావు అమ్మో ఎంత మంచి వాక్యం చదువుతున్నానే దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానే నేను ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా నేను మాట్లాడకూడదు చూసారా అంటే దీనికి మనం ఏమండి ఆ దీనికి ఏం చేయాలట కళ్ళెం పెట్టాలట ఆ కళ్ళెమే దేవుడిచ్చిన వాక్యం ప్రియులారా వాక్యం ఏమండి దేవుడిచ్చిన ఆ కళ్ళెం ఏంటంటే దేవుని వాక్యమే మన నోటికి కళ్ళెం ఎప్పుడు చూసినా దేవుని వాక్యం చదవండి దేవుని మాటలు ఇతరులతో మాట్లాడండి ఇతరులకు చెప్పండి దేవుని గురించి తప్పనిసరిగా నీ నోట నుంచి బూతులు మానిపోతాయి అవునా మోసకరమైన మాటలు నీవు మాట్లాడవు కత్తిపోటు వంటి మాటలు నీవు మాట్లాడవు బూతులు రావు సరసోక్తులు ఉండవు గర్వపు మాటలు ఉండవు వీటన్నిటికీ ముగింపు పలకాలంటే వాక్యమనే కళ్ళం మన నోటికి మనం పెట్టుకోవాలి భక్తుడు అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో నీ ఎదుట పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను వాక్యం ఏం చేస్తుంది నీకు ఆ నీ పాప జీవితాన్ని మార్చేస్తుంది మనం పాపం చేయడానికి ముందుకు వెళ్ళలేమండి వాక్యం ఉండాలి వాక్యం నీకు నోటికి తాళం పడాలంటే వాక్యం ఉండాలి ప్రార్థన కూడా చేయి దేవుని వాక్యం ఎంత విలువైనదండి దేవుని వాక్యం ఎంత విలువైనది దానికి ఉన్న శక్తిని గురించి మాట్లాడుతూ నీ ఆత్మనే రక్షించడానికి అది శక్తి కలిగినది కనుక నీ హృదయంలో పెట్టుకో అంతేనా యాకోబు 1:21లో సమస్త కల్మషము అంటే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రవర్తన ఇదంతా పోవాలంటే సమస్త కల్మషమును వెర్రవీగుచున్న ఆ గర్వపు మాటలు ఆ దుష్టత్వం వెర్రవీగుచున్న దుష్టత్వం మానుకోవాలంటే నీ హృదయంలో వాక్యాన్ని ఏం చేయమన్నాడు నాటుకో అప్పుడు అది ఏం చేస్తుంది నీ జీవితాన్ని మార్చడమే కాదు నీ ఆత్మను కూడా రక్షించగలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మన నాలుకను అదుపు చేయాలంటే అది వాక్యంతోనే సాధ్యం దేనితో సాధ్యం కాదు దేనితో సాధ్యం కాదు దేవుని వాక్యమే ఏమండి దీన్ని మనం అదుపు చేయడానికి వాడుకునే సాధనం ఏమండి దేవుని వాక్యం దేవుడు మనకిచ్చిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తీర్పులో నిలబడాలి
బైబిల్లో యేసుక్రీస్తు వారు అన్నారు, నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతుడవని, నీ నోటి మాటను బట్టి నీవు అపరాధివని తీర్పు తీర్చబడును నీకు అన్నాడండి. మత్తయి సువార్త చూడండి, ముగించేసుకున్నాం. మత్తయి సువార్త 12:36 ప్రియులారా, 36 నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలట. దేవుడికి లెక్క, నీ నోటి మాటను బట్టి నీతిమంతుడవని, నీ నోటి మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదు అని ఉందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 మంచి దినములు చూడగోరువారు అని అన్నాడు. చూడండి అక్కడ పేతురు మొదటి పత్రిక 3:10 చదవండి నాన్న. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, మొట్టమొదటి నాలుగు గురించి చెప్పాడు. అంటే నీకు మంచి రోజులు కావాలా, నీవు పరలోకంలో నిత్యము ఆనందించాలని అనుకుంటున్నావా, నీ నాలుక భద్రం, నీ నాలుకను కంట్రోల్ చేయి వాక్యం ద్వారా, మంచి రోజులు వస్తాయి. పెద్దలు ఒక మాట చెప్పారు, సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిదే, నోరు బాగాలేకపోతే తలవ తనుగా అంటారు. అంతే కదా, నోరు మంచిది అనుకోండి ఊరు మంచిది, అందరు నీతో బాగుంటారు. నోరు మంచిది కాదనుకో ఊరు కూడా మంచిది కాదు. అసలు వాళ్ళు ఊరుకోరు, ఒళ్ళు వాసిపోద్ది అంతే. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టాలి. వాక్యం అనే కళ్ళెం ద్వారానే అదిరిపడే ఈ నాలుకను మనం అదుపు చేయగలం.